మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30న విడుదలకి సిద్ధమవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. కాగా రంగస్థలం చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి చరణ్కి సోదరుడిగా నటిస్తున్నాడు. చిత్రంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ పాటని రూపొందించారు. ఇటీవల రంగస్థలం చిత్ర జూక్ బాక్స్ విడుదలైంది. అన్ని పాటలు అలరిస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో రంగస్థలం చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం ఓ పాటని రూపొందించారు. ఆగట్టునుంటావా నాగన్న ఈగట్టుకొస్తావా అని సాగే ఈ పాట అవినీతి నాయకులకి, నిజాయితీ కలిగిన నాయకులకి మధ్య వ్యత్యాసం చూపే విధంగా, హుషారెక్కెత్తించే విధంగా ఉంది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఓ పక్క బాబాయ్ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న సమయంలో అబ్బాయి గారు ఇటువంటి ఎలక్షన్ సాంగ్తో అదరగొట్టేస్తున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ హల్చల్ చేస్తోంది. రాజకీయాలని పక్కన పెడితే చిరంజీవి పవన్ ఎంతటి ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేనిది. అంతకు మించే విధంగా బాబాయ్ అంటే చరణ్ కూడా ప్రేమ చూపిస్తాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. పవన్ ప్రసంగాన్ని రామ్ చరణ్ అభినందించాడు కూడా. ఆదర్శవంతమైన ప్రసంగం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం. ఇదిలా ఉండగా రంగస్థలం చిత్రం అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. త్వరలో నిర్వహించే ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.